ట్రైన్ లో రౌడీ వెదవాల్ని పూర్వ జన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. బట్ ఇట్స్ ఎక్సైటింగ్ ఇజ్ ఇంట్ ఇట్? యు నో వాట్ ఐ కైండ్ లైక్ హిస్ మ్యాడ్నెస్. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams, he's there everywhere. And I'm like... నా వల్ల కాదండి. అయినా ప్రపంచంలో ఏ ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. లోపలున్న ఎక్స్ప్రెషన్ కి ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్ యునో. హాయ్ మనవ్. హాయ్. తను ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా. హే, మీ కలా? మనవ్. వెయిట్. అచ్చో, మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాం కదా. అతనే అని నాకు అని ఫీలింగ్. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? తనే కదా కదా కదా. కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దాట్. హర్ట్ అవడం నేనెవర్ని? నేనెవర్ని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు, మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు. ఫర్ ద టైమ్ బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అన్నమాట. నీ భయం నాకు అర్థమైంది. నా వెంట పడితే చంపేస్తాడనే కదా. ఐ థింక్ ఐ హావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి టెంగటేషన్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆయన కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్. తేరే సత్తుయే హోనాయితా. ఏక్ నంబర్ కా ఫ్రాడ్ ఏ తూ. ఇప్పుడు వైశాలి కాల్ పట్టుకుని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు. దూసరా రాస్తాయి నయ్యే, రాస్తాయి నయ్యే. నిజం చెప్పేద్దామని, అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను. కానీ ఆ శ్రవణ్ గారి ప్లాన్ మొత్తం మార్చేశాడు. ఏ శ్రవణ్ ఎవరు? ఈడు ఎక్కడి నుండి వచ్చాడు మధ్యలో? ఆపి బోలా తన, దూసరా రాస్తా. వైశాలి, రెండు సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని. బట్ యు ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. వై యు బీయింగ్ సో వియర్డ్? ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నా? ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అనవసరం. బట్ ఐ స్టిల్ టెల్ యూ, ఐ హావ్ సమ్మన్ ఇన్ మై లైఫ్. తెలుసు, సూర్యని ఎవరితో తిరుగుతున్నావు కదా. నీకు అలా అర్థమైందా? హలో హలో వైశు. సూర్య, తన గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు, శిశుపాలుడు, నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యదాలకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్స్ వాళ్ళు చిచ్చి. ఓ, అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు, శిశుపాలుడు, నేను ఒకటవడం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. చిన్న కోపం వాడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తున్న నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడు ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి.
చెప్పండి. దా నీ సంగతి ఏంటో గాని నీతో మాట్లాడడం చూసి వాడు చాలా జీ ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు అబ్బా? వెళ్ళిపోయాడు శ్రవణ్, నా సీనియర్. లత అనే నా ఫ్రెండ్ ని 2 ఇయర్స్ డేట్ చేశాడు. అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది, ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవాల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బీ ఇన్ న్యూజిలాండ్. అయితే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. హలో. తిరుగో, నీ అజ్ఞాత ప్రేయకుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? హాయ్ బ్రో. బ్రో ఎవరా మీరు? అంతా ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆంధ్ర కావాలా కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దు రా. అరే నన్ను కొట్టద్దు, ప్లీజ్ ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా ప్లీజ్. ఏ కొట్టద్దు రా, కొట్టద్దు రా, కొట్టరా ప్లీజ్. కొట్టేసాడు. అరే కొట్టద్దు రా. శ్రవణా తగలలేదురా? తగలకుండా కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు. అమ్మో కొట్టేస్తా, అమ్మో చెప్పేస్తా. అయ్యో అబ్బా, నిన్నే చెప్పాను కదా నా ఫ్రెండ్ లత సూసైడ్ కేసు అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను ప్రేమిస్తున్నానా అడుగుతుందిరా చెప్పి. అయినా వైశు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం అడుగుతుందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు, నేను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా. వైషు వైషు వైషు, నువ్వు కాదని నేను ఏమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతావు వైషు. మరి నిజం? నేనెప్పుడు అబద్ధం చెప్పను వైషు.